ఉదయగిరిపై మేకపాటి ఫ్యామిలీ గురిపెట్టిందా? ఉదయగిరిని చేజిక్కించుకునేందుకు అసమ్మతి వర్గం పావులు కదుపుతోందా? నాడు అసమ్మతికి ఆజ్యం పోసి నేడు అసమ్మతి నేతలని రాజమోహన్ రెడ్డి తరిమి కొడుతున్నారా? మేకపాటి రాజమోహన్ రెడ్డి త్రిశూలి వ్యూహం అమలు చేస్తున్నారా? ఉదయగిరి వైసీపీ రాజకీయాలు వైకుంఠ పాలిని తలపిస్తున్నాయా? లెట్స్ వాచ్. ఉదయగిరిపై గురిపెట్టిన మేకపాటి ఫ్యామిలీ. ఉదయగిరిలో రాజమోహన్ రెడ్డి త్రిశూల వ్యూహం. ప్లాన్ ఏబీసీతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న రాజమోహన్ రెడ్డి. ఉదయగిరి టికెట్ కోసం అసమ్మతి వర్గం పావులు కదుపుతోందా? నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్లు ఉండి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ మొదటి నుండి మేకపాటి కుటుంబం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోందని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ వైసీపీలో చేరిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 2019లో అసలు సీటే రాలేదు మేకపాటి రాజమోహన్ రెడ్డికి. అయితే తన రాజకీయ వారసుడు మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిందిలే అనుకుని సంతృప్తి చెందిన గౌతమ్ రెడ్డి కాలం చేయడంతో మేకపాటి రాజమోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు రాజకీయాలకు పరిచయమే లేని తన రెండో కుమారుణ్ణి ఆత్మకూరు అభ్యర్థిగా పరిచయం చేసి తన మార్కు రాజకీయాన్ని చాటుకున్నారు రాజమోహన్ రెడ్డి. అంతలోనే ఉదయగిరి గడ్డ మీద సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికార వైసీపీపై తిరుగుబాటు చేయడం, పార్టీ నుండి సస్పెండ్ కావడం చకచకా జరిగిపోవడంతో మరోసారి వ్యూహాలకు పదును పెట్టారట రాజమోహన్ రెడ్డి. ఇక ఉదయగిరి కోటపై ఎవరిని కూర్చోబెట్టాలా అని మేకపాటి మరోసారి తన వ్యూహాలకు పదును పెడుతున్నారట. మేకపాటి కుటుంబానికి రాజకీయ ఎదుగుదలకు కారణమైన ఉదయగిరిపై మరో నేతను అడుగు పెట్టనివ్వకుండా ఉండాలి. గొడవలు సద్దుమనగాలంటే మేకపాటి కుటుంబం నుండి ఒకరు అభ్యర్థిగా ఉంటున్నట్లు సంకేతాలు బయటకు రావాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్లాన్ ఏ అమలు చేశాడట. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనారెడ్డి ఉదయగిరి నుండి బరిలో ఉండబోతుందంటూ ప్రచారం కల్పించారట. దీంతో కొందరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరిలో పట్టుండడం, చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెను బరిలోకి దించితే ఆమె విజయం తథ్యమనుకుని సీటు ఆశించిన నేతల్లో కొందరు సైలెంట్ అయ్యారట. కొందరు మాత్రం ఇంతవరకు ఉదయగిరిలో మహిళ పోటీ చేయలేదు కాబట్టి ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయంటూ తెరమీదకు తీసుకొచ్చారట. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్లాన్ బిగా కొత్త వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చారట. ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె భర్త నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న కొడుకైన వంశీకృష్ణని తెరమీదకు తీసుకొచ్చి ఉన్న కాస్తో కూస్తో తిరుగుబాటుదారులను వినుతిరిగేలా చేశారట. అయితే ఎవరు ఊహించని విధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్లాన్ సిని అమలు పరుస్తున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి మొదటి నుండి పట్టుదల కలిగిన వ్యక్తి. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఎదిరించి సొంత పార్టీలోనే వేరుకుంపటి పెట్టిన నేత. చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెను కుమార్తె భర్తను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి అన్యాయం చేశారన్న మచ్చను కొంతవరకు తొలగించారట. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదట. పైకి రచనారెడ్డి పేరు చెప్పి లోపల మాత్రం తన రెండో తమ్ముడు రాజారెడ్డి వస్తున్నాడని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. దీంతో మేకపాటి కుటుంబం ఉదయగిరి వదిలే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇటీవల కుటుంబ సభ్యులు కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన చేస్తే నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి నేతలు ఏకతాటిపైకి వస్తారని రాజమోహన్ రెడ్డి ఆలోచనట. ఇదంతా గమనిస్తున్న ఉదయగిరి నియోజకవర్గం తమదంటే తమదే అంటూ జుట్టులు పట్టుకుంటున్న నేతలు ముక్కున వేలేసుకుంటున్నారట. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 6 సార్లు పోటీ చేసిన నియోజకవర్గంలో తనను కాదని మరో సోదరుడికి టికెట్ ఇస్తే ఉదయగిరిలో పట్టున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహకరిస్తాడన్న చర్చ జరుగుతోందట. ఉన్న 4 గ్రూపులను రాజమోహన్ రెడ్డి ఎలా ఏకతాటిపైకి తెస్తారు? అసలే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ఇది సాధ్యమా అని ఉదయగిరి ఓటర్లకు అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయిందట.